హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతంతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ అని వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, మహారాష్ట్ర ఓట్ల కౌంటింగ్ అయితే జరుగుతుంది. మహారాష్ట్రలో అయితే బీజేపీ క్లియర్ గా గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా తెలిసిపోతుంది. అయితే బీజేపీ ప్రభంజనం వెనుక పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు సార్. ఎందుకు అంటే ఆయన ప్రచారంలో భాగంగా వెళ్ళారు, అక్కడ చాలా బాగా మాట్లాడని చెప్పేసి ప్రశంసలు కూడా వచ్చాయి అప్పుడు. అయితే ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఏ విధంగా ఉంది? సో ఆయన ప్రచారం చేసిన ప్రాంతాల్లో ప్రజెంట్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? యా, పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి తరఫున చాలా ఏరియాలో ప్రచారం చేశాడు. దాని మీద మనం ఒక వీడియో కూడా చేసాము. ఆయన ప్రచార శైలి ఎలా ఉంది, ఉపన్యాసాలు ఎలా ఇచ్చాడు, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభంజనం క్లియర్గా కనబడుతుంది. ఇప్పటి వరకు మనకున్న ఫలితాలను బట్టి 221 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యతలో ఉంటే 54 స్థానాల్లో మాత్రమే ఇండియా కూటమి ఆధిక్యతలోకి వచ్చింది. ఇంకొక 13-14 స్థానాల్లో ఇతరులు ఉన్నారు. కానీ జార్ఖండ్లో మాత్రం క్లియర్గా ఇండియా కూటమి 50 సీట్ల వరకు తెచ్చుకునే పరిస్థితి కనబడుతుంది. ఎన్డీఏ కూటమి 28 సీట్లకి పరిమితం అయ్యే విధంగా ఉంది. కానీ మహారాష్ట్ర ఇంపార్టెంట్, ఎందుకంటే మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం కాబట్టి ఇందులో మళ్ళీ బీజేపీ అధికారం నిలుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చర్చ ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రచారం చేశాడు, ఇటు రేవంత్ రెడ్డి కూడా అక్కడ వెళ్ళి ప్రచారం చేశాడు, మరి వీళ్ళిద్దరూ ప్రచార ప్రభావం అక్కడ ఎట్లా ఉంది అని చూసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రభావం ఎక్కడ పెద్దగా లేదు. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన షోలాపూరు, నాందేడు, నయాగర్, బోకరు ఈ ఏరియాల్లో ఇండియా కూటమి చిత్తుగా ఓడిపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రచారం పెద్దగా పనిచేయలే. అంటే రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ల కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్కి వేరే రాష్ట్రాల్లో ఒక కరిష్మా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్నా కూడా పవన్ కళ్యాణ్కి ఉంటుంది. కాకపోతే తెలంగాణ నుంచి మహారాష్ట్రలో వెళ్ళి స్థిరపడిన ప్రాంతాల్లో రేవంత్ రెడ్డికి కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ తెలంగాణ పాపులేషన్ ఉంటారు కాబట్టి తెలంగాణ వాళ్ళకి రేవంత్ రెడ్డి తెలుసు కాబట్టి. కానీ రేవంత్ రెడ్డికి అంత క్రేజ్ కనబడలేదు. లేదు అంటే అక్కడ పరిస్థితులు బాగాలేనప్పుడు ఎవరు పోయి ప్రచారం చేసినా కూడా అదేమీ పనిచేయదు. అక్కడ ఉన్నప్పుడు కొద్దిగా వీళ్ళు వెళ్ళి దాన్ని కొంత ఇంప్రూవ్ చేయగలరు. కానీ అసలే బ్యాడ్గా ఉన్న పరిస్థితి ఉన్న చోట పవన్ పోయినా ఇంకొకరు పోయినా కూడా అది జరగదు. అయితే ఈ పవన్ పోయిన చోట్లు ఏవేవి, ఆయన ప్రభావం ఏమైనా ఉందా అని చూసుకున్నప్పుడు పవన్ పూణే, బల్లార్పూరు, డెక్కూరు, షోలాపూరు, లాతూరు ఈ ప్రాంతాలకి వెళ్ళాడు. వెళ్ళిన చోటంతా కూడా మంచి మెజార్టీతో బీజేపీనే ఆధిక్యతలో ఉన్నట్టుగా ఇప్పటివరకు మనకి వస్తుంది. పవన్ కళ్యాణ్ వెళ్ళిన చోట్ల ఎక్కడా కూడా ఎన్డీఏ కూటమి ఓడిపోయే పరిస్థితి కనబడలేదు. మనకు వచ్చిన ఇప్పటికి వచ్చిన దీన్ని బట్టి పూణే, బల్లార్పూరు, షోలాపూర్లో క్లియర్గా మెజార్టీ కనబడుతుంది. డెత్లూరు, లాతూరులో కొద్దిగా హోరాహోరి ఉంది. కానీ ఎడ్జ్ అయితే బీజేపీ కూటమికే అక్కడ కూడా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ దాదాపు మొత్తం 7-8 సభల్లో పాల్గొంటే మెజార్టీ ఇది అక్కడ ఎన్డీఏ కూటమికే విజయం వచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ విజయంగా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అభిమానులు పెట్టుకుంటున్నారు. కొంతవరకు అది బూస్ట్ ఇచ్చుండొచ్చు వాళ్ళకి, ఎందుకంటే తెలుగు ప్రజలు ఉన్న చోటంతా పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా స్పీచ్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు. నేను చెప్పాను, మామూలుగా ఆయన పద్ధతికి భిన్నంగా ఆయన ఊగిపోయి ఎమోషనల్గా మాట్లాడడం అనేది ఉంటుంది ఇక్కడైతే. కానీ అట్లా కాకుండా అక్కడ కన్స్ట్రక్టివ్గా మాట్లాడాడు. మోడీ మోడల్ ఆఫ్ స్పీచ్ని ఆయన అనుకరించాడని నేను చెప్పాను. హోంవర్క్ చేసుకున్నారు, ఆయన టీం కూడా హోంవర్క్ చేసింది. అక్కడ ఆయన ప్రధానంగా 2 థీమ్స్ని అక్కడ ఆయన తీసుకున్నాడు. 1 నేషనల్ థీము, 2 లోకల్ థీమ్. ఆయన ఏంటంటే ప్రాంతీయ సమస్యల్ని పట్టించుకుంటూనే ప్రాంతీయ పార్టీగా ఉంటూనే జాతీయ పార్టీగా ఉండాలి అని చెప్పడానికి ఆయన శివసేనని జనసేనని కంపేర్ కూడా చేశాడు. ఈ రెండు కూడా ప్రాంతీయ పార్టీలుగా ఉంటూ ప్రాంతీయ సమస్యలను పట్టించుకుంటూ జాతీయవాద పార్టీలుగా ఉన్నాయి. బాల్ ఠాకరే నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పాడు. ఎక్కడైనా వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంతో తనకున్న అనుబంధం, ఆ ప్రాంత నాయకులతో తనకు లేకపోతే తన కుటుంబానికో తన తండ్రికో అన్నకో ఉన్న ఇవి చెప్తుంటాడు. అంటే పర్సనల్గా నెరేటివ్ని తీసుకోవడం వెళ్ళడం వల్ల కామన్ పీపుల్కి కనెక్ట్ అవ్వడం అనే ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీని పవన్ కళ్యాణ్ ఫాలో అవుతాడు. సో అలాగే అయ్యాడు. అట్లాగే అక్కడ లోకల్ ఇష్యూస్ని లేవనెత్తాడు. అక్కడ
డెవలప్మెంట్ ఎన్డీఏ ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఏ స్థాయిలో జరిగింది, ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే ఎట్లా చేస్తారు, ఇవన్నీ మాట్లాడారు. అట్లాగే ఎమోషనల్ ఇష్యూస్, అక్కడ శివాజీ మహారాజ్ విషయం కానీ, మత సంబంధించిన సనాతన ధర్మం దీనికి సంబంధించిన విషయాలు కానీ అవన్నీ మాట్లాడాడు. అట్లాగే ప్రత్యర్థుల్ని అంటే కాంగ్రెస్ని వీళ్ళని విమర్శించడంలో కూడా ఆయన గట్టిగానే విమర్శించాడు. ఇలాగా ఆయన అనేక అంశాలని అంటే అయోధ్య రామ మందిరం ఈ ఇష్యూని తీసుకున్నాడు, అభివృద్ధిని తీసుకున్నాడు. యాస్పిరేషనల్ ఇండియా అంటాం, యాస్పిరేషనల్ నుండి ఎక్కువగా యూత్, ఎంప్లాయ్మెంటు ఈ విషయాల్ని అడ్రస్ చేశాడు. అంటే అక్కడ ప్రధానంగా ఏ అంశాలు ఉన్నాయి, మరాఠాలో కూడా గట్టిగా అక్కడ పాపులేషన్ ఉంది, వాళ్ళని ఓబీసీలకు సంబంధించిన డెవలప్మెంట్ని, అట్లాగే తెలుగు వాళ్ళు ప్రత్యేకంగా, తెలుగు వాళ్ళకు కూడా తెలంగాణ అంటేనే మీకు తెలుసు కదా నా గుండె ఎట్లా కొట్టుకుంటుందో, ఇవన్నీ తెలంగాణ ప్రజలను ఉత్తేజం చేయడానికి మాట్లాడాడు. సో కొంత కన్స్ట్రక్టివ్గా ఆయన స్పీచ్లు ఇవ్వడం, మోడీ మోడల్ ఆఫ్ స్పీచ్ల్ని ఆయన అనుకరించడం, తర్వాత మనకి ఏ గ్రూప్స్ మన దాంట్లోకి మన సభకు వస్తారు, వాళ్ళని ఎలా మనం ఇంప్రెస్ చేయాలి, ఇది క్లారిటీగా పవన్ కళ్యాణ్ మాట్లాడు. చాలా ఆ విషయంలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఆయన విషయాల్లో మనం ఏకీభవించవచ్చు ఏకీభవించుకోవచ్చు, ఆయన చెప్పిన విషయాలు అది వేరే విషయం. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆయన ఎలా ప్రజల్ని, ఓటర్స్ని, ముఖ్యంగా తెలుగు పాపులేషన్ని అట్రాక్ట్ చేయడానికి సక్సెస్ఫుల్గా ఆయన సభల్లో మాట్లాడాడు. సో ఇది ఒక రకంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో ఒక లీడర్గా, ముఖ్యంగా బీజేపీతో పాటు లీడర్గా ఎదగడానికి ఆయనకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఎందుకంటే పవన్ కళ్యాణ్కి జాతీయ స్థాయిలో తెలుసు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఉన్న చోట బాగా తెలుసు, తెలుగు లేని వాళ్ళ చోట కూడా కొంత పవన్ కళ్యాణ్ తెలిసిన అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎంత ఇంపార్టెంటు, మోడీ పవన్ కళ్యాణ్కి నేషనల్ లెవెల్లో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనేది నేషనల్ మీడియా కూడా క్లియర్గా కవర్ చేసింది. కాబట్టి రెండవది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడే, అక్కడ 21 సీట్ల మీద ఆధారపడే మోడీ ప్రభుత్వం ఉంది. ప్రధానంగా 21 సీట్లు లేకపోతే మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడుతుంది. కాబట్టి ఇటు చంద్రబాబుని ఇటు పవన్ కళ్యాణ్ కూడా నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేస్తూనే ఉంది. ఆ మధ్య కూడా ఈయన ఒక నేషనల్ మ్యాగజైన్ ఇండియా టుడే వాళ్ళు కండక్ట్ చేసిన సర్వేలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్గా పొలిటీషియన్ లిస్ట్లో ఈయన 5వ పేరు చంద్రబాబుది ఉందంటే దానికి ప్రధాన కారణం ఈయన మీద ఆధారపడి మోడీ ప్రభుత్వం ఉండడమే అన్నమాట. సో ఆ యాంగిల్లో పవన్ కళ్యాణ్ మెల్లమెల్లగా ముందు సౌత్ ఇండియాలో ఇంపార్టెంట్ ఫిగర్గా ఎదగడం, దాని తర్వాత నేషనల్ లెవెల్లో బీజేపీకి ఉపయోగపడడం ద్వారా తను కూడా నేషనల్ లెవెల్లో ఒక నోన్ పొలిటీషియన్గా ఎదగడం అన్న ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ పవన్ కళ్యాణ్కి ఉంది. అది సక్సెస్ఫుల్గా ఆయన చేయగలుగుతున్నాడు అనేది కూడా మనకి మహారాష్ట్ర ఎన్నికల్లో మనకు కనబడుతుంది. ఒక రకం పవన్ కళ్యాణ్కి కూడా ఇది బూస్ట్ ఇస్తుంది ఈ రిజల్ట్. అంటే తాను వెళ్ళి ప్రచారం చేసిన ఎన్నికలలో బీజేపీ కూటమి ఒక అబ్సల్యూట్ మెజారిటీతో రావడం అనేది పవన్ కళ్యాణ్కి కూడా ఇస్తుంది. బీజేపీ జాతీయ నాయకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ స్థానం అనేది పెరుగుతుంది. దీనివల్ల రేపు నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉంటే పవన్ కళ్యాణ్ తీసుకెళ్తారు. ఈసారి తెలుగు వాళ్ళు లేకపోయినా కూడా ఇన్ని తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే మొన్న కూడా ఈయన మరాఠీలో మాట్లాడినాడు, తెలుగులో మాట్లాడినాడు, మరాఠీలో కొన్ని పదాలు నేర్చుకున్నాడు. ఇదంతా కూడా మళ్ళీ మోడీ మోడలే. మోడీ ఎక్కడికి వెళ్ళినా ఆ భాషలో లోకల్ భాష, కన్నడలో ఉంటే కన్నడ పదాలు కొన్ని మాట్లాడు, తెలుగులో ఉంటే తెలుగు పదాలు మాట్లాడతాడు. ఇట్లాంటివి అంటే ప్రజల్ని ఎట్లా ఆకట్టుకోవాలి, ప్రజలకి కనెక్ట్ ఎలా అవ్వాలి, ఎంపథెటిక్గా వాళ్ళని మనం ఎట్లా తీసుకురావాలి అనేది మోడీకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. అటువంటి దాన్ని సక్సెస్ఫుల్గా ఆ ఫార్ములాని పవన్ కళ్యాణ్ ఫాలో అయినట్టు కనబడుతుంది. ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్కి ఒక మెట్టు ఎదిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు జాతీయ రాజకీయాల్లో అతన్ని. ఎందుకంటే బీజేపీ కూడా పవన్ కళ్యాణ్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అయినా కూడా మనకి ఆశ్చర్యం అయితే కలిగే పరిస్థితి అయితే లేదు.